ప్రతిష్ఠితమైన వారుగా ఉండవలెను. కావున వారు దేవుని నామమును అపవిత్రపరచరాదు. ఏలనగా వారు తమ దేవునికి ఆహారమును అనగా యెహోవాకు హోమద్రవ్యములను అర్పించువారు. కావున వారు పరిశుద్ధులై ఉండవలెను. కనుక ఇక్కడ అహరోను కుమారులు ఆల్రెడీ పాపం వాళ్ళు పొరపాటు చేసి వారు చనిపోయినారు. దేవుని ప్రజలు ఏ విధంగా దేవుని సన్నిధిలో పరిచర్చాలో, యాజకులు ఎలా ఉండాలో స్పష్టంగా ఇక్కడ రాస్తా ఉన్నాడు. వారు దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవాలని ఆరోచన. వారు తమ దేవునికి ప్రతిష్ఠితం, వారు తమ దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవాలి. కావున వారు తమ దేవుని నామమును అపవిత్రపరచరాదు. వారు పరిశుద్ధులై ఉండవలెను. కనుక యాజకులుగా ఉండేటువంటి వారు ఆ దినాల్లో పాత నిబంధన కాలంలో ఒకవేళ శవము ముట్టినా అపవిత్రత అనేది ఉండేది. అయితే సమీపంగా తల్లి తండ్రి కుమారుడు కుటుంబ సభ్యులు చనిపోతే వాళ్ళని తాకొచ్చు. అదేమి దోషం కాదు, ఎందుకంటే అది బాధ్యత కాబట్టి. అయితే ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే వారు పరిశుద్ధులే ఉండవాలని, వారు తమ దేవుని నామం అపవిత్రపరచరాదు. దేవునికి ప్రతిష్ఠితమైన వారుగా ఉండవాలి. పన్నెండవ వచనం, దేవుని అభిషేక తైలము అనడి కిరీటముగా అతని మీద ఉండు కనుక అతడు పరిశుద్ధ మందిరం విడిచి వెళ్ళరాదు, తన దేవుని పరిశుద్ధ మందిరమును అపవిత్రపరచరాదు. నేను యెహోవాను. కనుక మనం ఉన్నటువంటి పాలెము, మనం ఉన్నటువంటి ప్రాంతం కూడా పరిశుద్ధంగా ఉండాలా. మనము పరిశుద్ధంగా ఉండాలా, మనం ఉన్న ప్రాంతం కూడా పరిశుద్ధంగా ఉండాలా. పదైదు, యెహోవాను నేను అతని పరిశుద్ధపరచువాడిని కనుక అతడు తన ప్రజలలో తన సంతానం అపవిత్రపరచకూడదని వారితో చెప్పుము. పదిహేడు వచనం, నీవు అహరోనుతో ఇట్లను, నీ సంతతి వారిలో ఒకని కళంకం ఏదైనా కలిగిన ఎడలా అతడు తన దేవునికి ఆహారం అర్పించడం సమీపింపగలదు. ఏదైనా కొంచెం దోషం ఉన్నా అతను దేవుని సమీపించేదానికి వెళ్ళలేదు. సరే, ఇరవై వచనంలో కూడా అట్లే, చిగుడు చిరుగుడు గలవాడే కానీ, వృషములు నలిగిన వాడే కానీ సమీపింపకూడదు. అతను కలంకలవాడు కనుక అటు వాడు తన దేవునికి ఆహారం అర్పించి సమీపింపకూడదు. ఏ కొంచెం చిన్నది ఉన్నా లోపం ఉన్నా సమీపించొద్దు. మీరు ప్రతిష్ఠించబడిన వారు, మీరు పరిశుద్ధులు. గమనించినారా? మీరు పరిశుద్ధులు, మీరు ప్రతిష్ఠించబడిన వారు. కనుక మీ పరిశుద్ధతను పోగొట్టుకోకూడదు, అపవిత్రపరచుకోకూడదు. అపవిత్రత కలిగి కళంకం కలిగి సమీపింపకూడదు, అర్పించకూడదు ఏది కూడా దేవుని పిల్లారు. నా పరిశుద్ధ స్థలము అపవిత్రపరచకూడదు. వారిని పరిశుద్ధపరచు యెహోవా నేనని వారితో చెప్పము. ఇరవై మూడో వచనంలో కనుక
ప్రభు పిల్లలమైన మనం పరిశుద్ధ యేసు ప్రభు రక్తం ద్వారా మన పాపం నుండి మనల్ని